అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత ప్రతి ఇంటికి కూడా ఇటు రాముల వారి అక్షంతలు అందజేసినటువంటి బీజేపీ శ్రేణులు ఇప్పుడు ఇటు బండి సంజయ్ ఆధ్వర్యం లోపల ప్రతి అంటే పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇటు అయోధ్య రామాలయం యొక్క చిత్రపటం నమూనాని ఒక ఇటు దాన్ని ప్రతి ఇంటికి కూడా అందించేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నారు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయం లోపల దాదాపుగా ఇటు కర్మర్ పార్లమెంటు పరిధిలోపల ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లోపల ఇప్పుడు ఈ చిత్రపటాలను పంపిణీ చేస్తున్నారు అసలు ఎందుకు ఈ చిత్రపటాలను పంపిణీ చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి అంటే మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ చిత్రపటాలను పది ఇంటికి గడప గడపకు పంపిణీ చేస్తున్నారు కదా ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏంటి ఇప్పుడు గతంలో ఇప్పుడు మనం అయోధ్య రామ మందిర ప్రాణపతిష్టకు ముందు అయోధ్య ట్రస్ట్ వారి నుంచి వెళ్ళి రావడం జరిగింది ప్రతి ఇంటికి ఒక కలుషంలో తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది అలాగే మాకు పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఒక నాలుగు లక్షల చిత్రపటాలను కరీంనగర్ పార్లమెంటు మొత్తంలో ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా మాకు వాళ్ళ ఆధ్వర్యంలో సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి గత మూడు రోజుల నుంచి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ప్రతి హిందూ బంధువులంతా ఈ చిత్రపటాలను తీసుకోవడం జరుగుతుంది ఇవి ఇచ్చుడితోనే అయోధ్య రాముడే మా ఇంటికి వచ్చిన అంత సంతోషం లో ప్రతి కుటుంబ సభ్యులు ఉండడం జరుగుతుంది ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో పాల్గొనడం జరుగుతుంది చెప్పండి మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ చిత్రపటాలను పంపిణీ చేశారు ఇంతకుముందు అక్షింతాలు కూడా పంపించేసారు జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు జనాలు చాలా చాలా బాగా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అయోధ్య రాముడే మా ఇంటికి వస్తున్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఉన్నది ఖచ్చితంగా వారు మన బండి సంజయ్ కుమార్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయనకు తెలియజేసుకుంటూ అలాగే దానికన్నా ముందు మేము అక్షంతల కార్యక్రమం కూడా చేశాము అలా అక్షంతలు కూడా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఈ ఫొటోస్ కూడా అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి కార్యకర్త మా బీజేపీ కార్యకర్త కానీ ఈ రామ్కి సంబంధించిన వీళ్ళు కార్యకర్తలు కానీ ఇక్కడ లోకల్ ఏది బంధువులు హిందూ బంధువులు కానీ వాళ్ళు మేము పాల్గొంటాం మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమం మాకు కూడా చెప్పాలి అనే కాంక్ష వాళ్ళకు ఉన్నది మేము వాళ్ళను వాళ్ళకు చెప్పి వాళ్ళని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో విలీనం చేసి ప్రతి ఇంటి గడప గడపకు ఈ యొక్క కార్యక్రమము మేము చేపట్టడం జరిగింది ప్రతి హిందూ బంధువుని యొక్క కోరిక అయోధ్య రామ నిర్మాణం ఇప్పుడు రామమందిరం నిర్మాణం తర్వాత మీరు ఈ ప్రత్యేకించి ప్రధానమంత్రి మోడీ ఎంపీ బణి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పలు చిత్రపటం అందజేస్తున్నారు కదా ఎట్లా ఉన్నది జనాల స్వామి అయితే ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు అయోధ్యలో రామ నిర్మాణం జరిగిన సందర్భంగా మన రెండవ డివిజన్లో విపరీతమైన సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు ఇక్కడ ప్రజలు మేము ఇక్కడ సుమారు ఇప్పటి వరకు పదిహేను వందల కుటుంబాలకు ఈ ఫోటోలను విదరణ చేశాము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా మాకు తిరిగి ఫోన్లు వస్తున్నాయి ఇంకా మా ఇంటికి రాలేదు మీకు మా ఇంటికి రండి మా ఏరియాకి రండి మా ఏరియాకి రండి అని ఫోన్లు వస్తున్నాయి మేము ఇంకా సన్నాయి డోలు వాద్యాలతో కూడా కొన్ని ఏరియాల్లో కూడా పంచినాం చాలా సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ ఫోటోలను ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ అంటే పార్టీలకు సంబంధం లేకుండా బీజేపీ అని ఏది లేకుండా కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు మాము మమ్మల్ని పిలిపించుకొని మరి తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఇది అయితే దాదాపుగా పార్లమెంట్ పరిధి లోపల ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోపల దాదాపుగా నాలుగు లక్షల కుటుంబాలకు అయోధ్య రాముని యొక్క చిత్రపటాన్ని అందజేస్తున్నట్టు బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్ బిగ్ టీవీ కరీంనగర్ నుండి